This is Sitaya, General Secretary, Hyderabad Division Council, IOFI. ఈ నెల 5వ తారీఖు అనంతుల రామరెడ్డి గార్డెన్స్లో హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. దానికి పెద్ద ఎత్తున దాదాపు 1500 మంది హైదరాబాద్ డివిజన్ టోటల్ హైదరాబాద్ డివిజన్ నుంచి కూడా 1500 మంది ఏజెంట్లు హాజరు కాబోతున్నారు. ఎక్కువ మంది ఏజెంట్లకు హాజరు కావాలని కూడా మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కారణం ఏంటంటే మన ఏజెంట్ల యొక్క బలం మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఏజెంట్ల యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క డిమాండ్స్ గురించి, అలాగే మనకు కావాల్సిన హక్కులు, కావాల్సిన కమిషను, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మేనేజ్మెంట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ బల నిరూపణ మేనేజ్మెంట్కు చూపించడానికి కూడా ఇది చాలా అవసరం వచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే ఇది కేవలం ఏజెంట్ల తరపునే కాదు, ఏజెంట్లు ఎప్పుడు కూడా 24 గంటలు ఒక మామూలు వ్యక్తి, ఒక కస్టమర్ గురించి ఆలోచిస్తుంటాడు. ఆ కస్టమర్ 24 గంటలు అతని క్షేమం గురించి, క్షేమంగా ఉండాలని, నిండా నూరేళ్ళు ఉండాలని కోరుకుంటాడు. అలా కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఎల్ఐసి ఏజెంటే. అయితే అలాంటి కస్టమర్కి బాధ కలుగుతుందంటే ముఖ్యంగా ఫీల్ అయ్యేది ఎల్ఐసి ఏజెంటే. ఎందుకు బాధ కలుగుతుందంటే, ఒకప్పుడు కస్టమర్ ఒక ప్రీమియం కట్టాలంటే చాలా సంతోషంగా కట్టేవాడు, ఎల్ఐసి ప్రీమియం తక్కువగా ఉంటుందని. ఇప్పుడు దానికి సర్వీస్ ట్యాక్స్ అనేది యాడ్ కావడం జరిగింది. దాన్ని అదే ఒక విధమైన బర్డెన్గా కస్టమర్ ఫీల్ అయ్యాడు. మేము కట్టే దాంట్లో దాదాపు 5% సర్వీస్ ట్యాక్స్ పోతుంది, తర్వాత దానికి వచ్చిన రిటర్న్స్ ఏంటి అనేది కస్టమర్ ఆరోజు ప్రశ్నిస్తున్నాడు. అదే ఆ సర్వీస్ ట్యాక్స్ కట్టడమే బాధగా ఉన్నప్పుడు మళ్ళీ జిఎస్టీ అని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వలన సర్వీస్ ట్యాక్స్లో దాదాపు 2% ఉన్నది, దాదాపు 4.5% పెరిగి దాని ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిన బర్డెన్ పెరిగింది. అంటే ఒక కస్టమర్కి 1 లక్ష రూపాయలు కడితే దాదాపు 5000 రూపాయలు ఎవ్రీ ఇయర్ అతను సర్వీస్ ట్యాక్స్గా కట్టి తన అది అడిషనల్ బర్డెన్గా కడుతున్నాడు. ఆఖరికి దాంట్లో ఎల్ఐసిలో వచ్చే లాభాలకు సర్వీస్ ట్యాక్స్కి మాత్రము దానికి సంబంధం ఉండదు. అలాగే ఇంకా మిగతా ఎల్ఐసి కొన్ని ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయంటే, ల్యాప్ సెషన్ గురించి, 2 సంవత్సరాలు ఒక మామూలు పల్లెటూరులో రైతు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడికి పంట ఉండదు, ఆ 2 సంవత్సరాలు కూడా అతను కట్టలేని స్థితిలో ఉంటాడు. 3వ సంవత్సరం కట్టడానికి వచ్చినప్పుడు నీ పాలసీ ల్యాప్స్ అయిందంటే అతనికి ఏడవడం తప్ప ఇంకోటి లేదు, కట్టిన డబ్బులు కూడా పోతాయంటే ఇంకా చాలా దారుణంగా ఉంది. అది మాత్రం చాలా తీవ్రంగా మేము పరిగణించాల్సి వస్తుంది. ఇంటర్నల్గా నాష్ ప్రాబ్లం అనే ఒకటి ఉంది, అంటే ఒక కస్టమరు ఎవ్రీ మంత్ కట్టదలుచుకున్న ప్రీమియంని అది సరిగా అమలు కావడం లేదు, దానిలో చాలా సమస్యలు వచ్చాయి. దానివల్ల కూడా కస్టమర్ ఒక పాలసీ హోల్డర్ చాలా బాధపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. మళ్ళీ చేయాలంటే మళ్ళీ దానికి ఎన్నో సిక్యూలు వస్తున్నాయి, పాలసీలు ఇండివిజువల్ కూడా ల్యాప్స్ అవుతున్నాయి. ఈ ల్యాప్స్ అయిన సమయంలో ఏమైనా జరిగిందంటే మళ్ళీ అతనికి రిస్క్ కవర్ కాదు కాబట్టి అది కూడా చాలా సీరియస్ విషయం. అంతేకాకుండా ఇప్పుడు మొత్తం ఇన్సూరెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ పెనిట్రేషన్ చాలా తగ్గిపోతుంది కాబట్టి దీనివల్ల కారణం ఏంటంటే ప్రైవేటు ఆపరేటర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ సందర్భంలో ఒక ఎల్ఐసి ఏజెంట్లు సమిష్టిగా చేసి ఇగో మా డిమాండ్స్ ఇలా ఈ విధంగా ఉన్నాయి, కస్టమర్ కోసం ఈ విధంగా మేము చేస్తున్నామని వీళ్ళు ఒకసారి కస్టమర్ తరఫున చూసి పాలసీ హోల్డర్ యొక్క కౌన్సిల్ని, పాలసీ హోల్డర్ సర్వీస్ సెంటర్ చేసి వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా కస్టమర్ తరఫున కూడా మేము ఇవ్వాలని చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క జనరల్ బాడీని అందరూ ఏజెంట్లు చాలా పెద్ద ఎత్తున హాజరై దీన్ని ఆల్మోస్ట్ ఆల్ విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం, జయప్రదం చేయాలని కోరుతున్నాం.